ఎక్కడ మన వస్తే స్విమ్మింగ్ వచ్చినట్టు ఆ కక్కలతో ఆమె హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వణకం అదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రాండ్ బబ్లు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం మన మహబూబ్ నగర్ లోని శ్రీ కురుమూర్తి స్వామి ఆలయానికి అయితే వెళ్ళి టోటల్ జాతర అయితే మనకి స్టార్ట్ అయింది సో ఆ జాతర ఏ విధంగా ఉందని చెప్పేసి మొత్తం మీకు ఒక వ్లాగ్ లో అయితే చూపిస్తాము సో దర్శనం అయిన తర్వాత కూడా వీడియో చాలా ఫన్నీగా అయితే ఉంటుంది సో మిస్ అవ్వకండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూడండి ఎంజాయ్ చేయండి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామో మీరు ఇక్కడ చూస్తున్నారు సో గోపురం అయితే ఇది మనకి టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ గేట్ అయితే ఉందో మనకి ఇది సో పక్కకి కొండలు చూసుకుంటే మనకి కొండల మీద కూడా మనకి ఆ విధంగా బుట్లు అయితే ఈ విధంగా రాస్తుంది మనకి చూడడానికి కూడా ఉంది మనకి అంటే మనకి కురుమూర్తి ఏదైతే ఉందో మనకి గద్వాల్కి దగ్గరలో ఉంటుంది మన మహబూబ్ నగర్ నుంచి దాదాపు ఒక 46 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ చూసుకుంటే మనకి సో మహబూబ్ నగర్ నుంచి వన్ టౌన్ నుంచి అయితే మేము బయలుదేరాము సో అక్కడ నుంచి మీటర్ రీడింగ్ చూసుకుంటే ఎగ్జాక్ట్ 46 కిలోమీటర్లు అయితే అయ్యింది సో అక్కడికి వెళ్ళడానికి మొత్తం టోటల్గా సో మనం లోపలికి అయితే వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత మనం పైనకి మెట్లు చూసుకుంటే దాదాపు ఒక 200 పైన ఉంటాయి మెట్లు వచ్చేసి సో ఆ మెట్లు ఎక్కి మనం కొండపైన అయితే మనం శ్రీ కురుమూర్తి స్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది సో పైనకి ఎక్కిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి అక్కడ స్వామి వారి చొప్పు ఏదైతే ఉంటుందో సో దాంతో ఆశీర్వాదం అనేది ఇస్తారు మనకి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఆ విధంగా మనకి ఆశీర్వాదం అయితే ఇస్తారు సో అఖిల్కి అయితే కొద్దిగా బాగానే కొట్టిండ్రు సో నేను వీడియో ఇస్తున్నా అని చెప్పి నన్ను అయితే చూశారు సో నేను వెళ్ళిన తర్వాత కూడా కొద్దిగా గట్టిగా అయితే కొట్టిండ్రు సో మన వాళ్ళు అయితే వెళ్ళారు అక్కడ ముందరికి సో దీని తర్వాత ఏంటి అంటే మనం కొద్దిగా ముందరికి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది ముఖద్వారం సో వెళ్ళేటప్పుడు మనకి చుట్టుముట్టు చూసుకుంటే మనకి కొండలు అయితే చిన్న చిన్న రాళ్ళతో గుల్కరాళ్ళతో అయితే మనకి ఆ విధంగా నిండి ఉంటుంది సో మనకి అక్కడ నుంచి చూడడానికి వ్యూ పాయింట్ అయితే మనకి చాలా బాగుంటుంది సో ఆ విధంగానే మనం ఇక్కడ చూసుకుంటే మెయిన్ గోపురం అయితే మనకి ఇక్కడ ఉంటుంది అక్కడ నుంచి మనం కొద్దిగా ముందరికి వెళ్తే మనకి అక్కడ స్వామివారు అయితే కొలువై ఉంటారు సో అక్కడ నుంచి అయితే మనం స్వామివారిని దర్శించుకోవచ్చు శ్రీ కురుమూర్తి స్వామి అవతారంలో అయితే ఉంటారు మనకి సో మీసల రాయుడు అని చెప్పేసి కూడా స్వామివారిని అంటారు సో ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత సో అక్కడ మనకి పక్కకి అమ్మవారు కూడా ఉంటారు సో అక్కడికి వెళ్ళేసి మనం అమ్మవారిని దర్శించుకొని కిందికి అయితే వెళ్తాం సో ప్రజెంట్ మనం లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము సో ఇక్కడ చూడవచ్చు మీకు సో ప్రజెంట్ ఏంటి అంటే మేము సాటర్డే రోజు అయితే వెళ్ళాము సో సాటర్డే రోజు కాబట్టి జనాలు అనేది మనకి తక్కువగా ఉన్నారు సో మండే రోజు అయితే ఈరోజు యుద్ధాలు అనేది జరుగుతాయి సో ఆ రోజు ఏంటి అంటే ఈరోజు నుంచి జనాలు అనేది చాలా విపరీతంగా వస్తారు కాబట్టి మనకి ఈరోజు నుంచి ప్రాక్టెంట్ ఎక్కువగా ఉంటుంది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకి గురి ముఖద్వారం ఏ విధంగా ఉందని చెప్పేసి సో టోటల్గా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఏంటి అంటే మనం స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కకు వస్తే మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకొని మనం కిందికి వెళ్ళేసి మనం కింద షాపింగ్ చేసేసి ఆ విధంగా అయితే వెళ్ళొచ్చు సో ఈ విధంగా మనకి టెంపుల్లో దర్శనం మరియు మనకి లొకేషన్ టోటల్ వ్యూ అయితే ఉంటుంది సో ఇంకా షాపింగ్ అయితే ఉంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో లెట్స్ ఎంజాయ్ ద వీడియో ఏమైనా కొట్టేస్తుంది ఏమైనా కొట్టేస్తుంది సార్ ఒకసారి అది ఒకసారి అది పట్టుకున్నాను ए
ఎంత? మూడు బేరం 2:30 అంటుండు, ఆమె 2 అంటుంది. వీడు తగ్గుతలేడు, ఆమె తగ్గుతలేదు, అంతే. ఎక్కడ మన వస్తే సునీకి వచ్చినట్టు తప్పది ఇక తీసుకొని పోవాలి. హెలికాప్టర్ ఎక్కి లోపల కూర్చోవాలి. ఇంకా మోడ్ వాటర్ లోపల. హలో ఫ్రెండ్స్, మేమైతే సాటర్డే రోజు అయితే వెళ్ళామని చెప్పాను కదా. సో ఆ రోజు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మండే నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అని వాళ్ళు అయితే చెప్పారు. సో ఇంకా సాటర్డే సండే 2 డేస్ అయితే వాళ్ళు కంప్లీట్ చేసుకొని, సో మండే నుంచి అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుందని అయితే చెప్పారు. సో మేము వెళ్ళినప్పుడైతే ఇంకా మొత్తం అక్కడ ఏది ఇంకొక వర్క్ ఐటమ్ కూడా మనకైతే స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా వాళ్ళు సెటప్ అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా వ్లాగ్ అయితే ఇది మన శ్రీ కురుమూర్తి స్వామి టెంపుల్కి మనకి జాతరకి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఇది. సో ఈ వీడియో కనుక నచ్చితే మ్యాక్సిమం వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. మూడు స్ట్రాబెర్రీ తింటుండ. ఎలా ఉంది బాబు? నిజం చెప్పు. ఆ కక్కలతో ఆమె ఆమెకున్న ఐస్ క్రీమ్ చాలాక పక్కలు దానిలో తీసుకొని తింటుంది. ఎట్లా ఎట్లుంది? బాలే అయిపోయి ఇంకా పక్కలలో లేపాలి మెల్లగా అట్లనే. ఫ్రెండ్స్, టోటల్గా వీడియో అయితే ఇది బ్లాగ్ సో శ్రీ కురుమూర్తి స్వామి టెంపుల్కి సంబంధించిన జాతర వీడియో అయితే ఇది. సో వీడియో కనుక ఇస్తే వీడియోని లైక్ చేయండి, అండ్ మీకు ఈ వీడియో పైన ఇంకేమైనా డౌట్స్ అని లేకపోతే ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంప్రూవ్ చేసుకుంటాం. అండ్ మళ్ళీ మేమైతే ట్యూస్డే ఆర్ వెనస్డే అయితే వెళ్ళాలనుకుంటున్నాము. అంటే ఇప్పుడు జాతర పడ్డది ఇంకా ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది కదా. సో అక్కడ ఈవినింగ్ టైంలో వెళ్ళేసి, సో ఈవినింగ్ టైంలో లైట్ ఫోకస్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అది కూడా ఒక వీడియో తీద్దామని అనుకుంటున్నాము. సో అది కూడా చూడాలి ఇంకా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో మ్యాక్సిమం అయితే ప్రజెంట్ ఓవరాల్గా వీడియో అయితే ఇది. సో ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.